నమస్కారం. ఇది గోల్డ్ మెడల్ డిస్ట్రిబ్యూషన్ బాక్స్ లేదా ఎంసీబీ బాక్స్ అంటాము. దీనిని గోడలో వేసే విధానం మరియు మరికొన్ని విషయాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. బాక్స్ని బయటకు తీస్తే ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది, మళ్ళీ ప్రెస్ చేస్తే లాక్ అవుతుంది. ఇది 6 మోడల్ ఎంసీబీ బాక్స్. ఈ బాణం గుర్తుని పైకి ఉండే విధంగా మనం గోడలో వేసేటప్పుడు చూసుకోవాలి. బాక్స్ చాలా బరువుగా నాణ్యతతో రావడం జరిగింది. ఇవి న్యూట్రల్ కనెక్షన్ కోసం, ఇవన్నీ ఎర్తింగ్ కోసం. మనం అన్ని రూములకి పేస్ని ఎంసీబీ ద్వారా మరియు న్యూట్రల్ని డైరెక్ట్గా పంపిస్తాము. ఒక చిన్న ప్యాకెట్లో కొన్ని స్టిక్కర్లు మరియు స్క్రూస్ రావడం జరిగింది. బాక్స్ని ఈ ప్రదేశంలో సెట్ చేయాలి. బాక్స్లోని స్క్రూలన్నీ లూజ్ చేసి తీయగలిగే ఈ విడి భాగాలన్నింటినీ బయటకు తీసి భద్రపరచాలి. స్క్రూలు పోతే మళ్ళీ దొరకవు కాబట్టి దీనికే టైట్ చేసుకోవాలి. ఈ స్క్రూ ఈ బాక్స్ ఎర్తింగ్ కోసం. బాక్స్లోని విడి భాగాలను మరియు పై భాగంలో ఉండే ఈ డోర్ని కూడా ఈ బాక్స్లో జాగ్రత్తగా ప్యాక్ చేసి భద్రపరచాలి. ఇందులో వైరింగ్ డయాగ్రామ్ కూడా రావడం జరిగింది. ఈ హోల్స్ బాక్స్కి చాలా వెనుక భాగంలో రావడం జరిగింది, అందువల్ల గోడని ఎక్కువ లోతు కట్ చేయకూడదు. సాధారణ మాడ్యులర్ బాక్స్లను ఏ విధంగా కట్ చేసామో అదే విధంగా కట్ చేయాలి. మనం గోడలో వేసిన పైపులు ఈ బాక్స్ హోల్స్కి సెట్ అయ్యేలా చూసుకుంటే సరిపోతుంది. బాక్స్ కొంత భాగం బయటకు ఉంటుంది, ఇది సిమెంట్ ప్లాస్టరింగ్తో సెట్ అవుతుంది. బాక్స్ చుట్టూ మార్కింగ్ చేసుకుని కట్టింగ్ మెషిన్తో కట్ చేయాలి. మేము మార్బుల్ కటింగ్ మెషిన్ వాడుతున్నాం, ఇది చాలా సురక్షితమైన మెషిన్. కటింగ్ పూర్తయింది, బాక్స్ని గోడలో సెట్ చేయడం జరిగింది. గోడలో సెట్ చేసిన తర్వాత బాక్స్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ ఇన్పుట్ వైర్ల కోసం హోల్ చేయడం జరిగింది. బాక్స్ దాదాపుగా ఒక 1/2 ఇంచ్ మందం బయటకు ఉండడం జరిగింది. మనం ఈ పక్క నుండి చూడవచ్చు. సిమెంట్ బాక్స్లోకి వెళ్లకుండా ఈ విధంగా జాగ్రత్తగా టేపింగ్ చేసుకోవాలి. ఇది టీవీ కేబుల్ వైర్ కోసం. కరెంటు వైర్లను ఒక రూమ్ నుండి మరొక రూమ్కి దాటించడానికి ఈ విధంగా చేయడం జరిగింది. ఈ ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.